హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దీపిక. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. సో ఈ సంక్రాంతిని అందరూ హ్యాపీగా జరుపుకున్నారని కోరుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్తో అలాగే ఫ్యామిలీ మెంబర్స్తో టైం బాగా స్పెండ్ చేశారని అనుకుంటున్నాను. ఈసారి కూడా ఒక మంచి వీడియోతో అలాగే మీ అందరికీ యూస్ఫుల్ అయిన వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా. ఈ వీడియోలో నేను చెప్పబోయే విషయం ఏంటంటే బేబీ వెయిట్ గెయిన్ గురించి, 0 to 6 మంత్స్ యొక్క బేబీ యొక్క వెయిట్ గెయిన్ ఎలా పెరగాలి ఏంటి అన్న విషయం గురించి నేను మీకు ఈరోజు డీటెయిల్గా చెప్తాను. ఎందుకంటే చాలామంది మామ్స్ ఏంటంటే అక్క మా బేబీ 3rd మంత్ ఉంది, లేదంటే 4th మంత్ వెయిట్ అనేది అసలు గెయిన్ అవ్వట్లేదు, చాలా సన్నగా ఉంది, అలాగే ముందు వెయిట్ బాగా ఉండేది ఈ మధ్య బాగా తగ్గిపోతుంది, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ అలాగే ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ న్యూ బార్న్ బేబీస్ ఏంటంటే వెయిట్ బాగా డిక్రీజ్ అవుతున్నారు, బర్త్ వెయిట్ కంటే డిక్రీజ్ అయిపోతున్నారు అని చెప్తున్నారు. సో బేబీ వెయిట్ గెయిన్ అవ్వాలి అని అంటే ఏం చేయాలి, మెయిన్లీ 0 to 6 మంత్స్ బేబీస్కి ఏం చేయాలి అనేది నేను మీకు ఈరోజు వీడియోలో చెప్తాను. చాలామంది బేబీస్ ఏంటంటే 3rd మంత్ వచ్చింది, 4th మంత్ వచ్చింది, వెయిట్ గెయిన్ అవ్వట్లేదు, నెస్టం పెట్టొచ్చా అని అడుగుతున్నారు. అలాగే ఫ్రూట్స్ ఇవ్వచ్చా, ఫ్రూట్ జ్యూసెస్ ఇవ్వచ్చా, వాటర్ ఏమైనా తాగించవచ్చా, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. సో అవేమీ ఇవ్వకూడదండి. మెయిన్లీ మీరు 3rd మంత్ కానీ, 4th మంత్ కానీ, 5th మంత్ అయినా సరే నెస్టం లాంటివి ఏమీ పెట్టకూడదు. మీరు వెయిట్ గెయిన్ అవ్వాలి అని చెప్పి నెస్టం పెట్టడము, లేదంటే సెరిలాక్ ఇలాంటివి ఇవ్వడము, ఉగ్గు కూడా చాలామంది 5th మంత్లోనే తాగిపిచ్చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో అవన్నీ మాత్రం ఏమీ చేయవద్దు. అలాగే వాటర్ కూడా బేబీకి 6 మంత్స్ లోపు వాటర్ కూడా ఇవ్వవలసిన నెసెసిటీ లేదు, వాటర్ కూడా ఇవ్వద్దు. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే అక్క మాకు మిల్క్ అనేది సరిపోవట్లేదు, సో కౌ మిల్క్ ఇవ్వచ్చా, లేదంటే గేదె పాలు కానీ ఆవు పాలు కానీ ఇవి పట్టవచ్చా బయట పాలు. బేబీ వెయిట్ గెయిన్ పెరగట్లేదు, ఆవు పాలు పడితే వెయిట్ గెయిన్ అవుతారు అని చెప్తున్నారు. సో ఆవు పాలు పట్టవచ్చు అని కూడా అడుగుతున్నారు. సో 0 to 6 మంత్స్ లోపు బేబీస్కే కాదండి, 1 ఇయర్ లోపు బేబీస్ కూడా మీరు ఆవు పాలు అనేవి పట్టకూడదు. ఎందుకంటే ఆవు పాల్లో చాలా ఎక్కువ ప్రోటీన్ అనేది ఉంటుంది, అది బేబీ అనేది డైజెస్ట్ చేసుకోలేదు. 1 ఇయర్ వరకు కూడా బేబీ అనేది ఆ ఆవు పాలని డైజెస్ట్ చేసుకోలేదు. సో ఆవు పాలు ఇవ్వడం వల్ల ఏంటంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాగే కొంచెం స్టమక్ పెయిన్ రావడము ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ అలాగే డయేరియా లాంటివి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆవు పాలు మాత్రం అస్సలు ఇవ్వద్దు. ఆవు పాలనే కాదు, ఆవు పాలు, గేదె పాలు, అలాగే ప్యాకెట్ మిల్క్ కూడా ఏమీ ఇవ్వకూడదు. సో వెయిట్ గెయిన్ కోసం అని చెప్పేసి ఆవు పాలు పలచగా ఉంటాయి, ఆవు పాలు ఇవ్వచ్చు అని అనుకుంటున్నారు. సో ఆవు పాలు కూడా ఇవ్వకూడదు. వెయిట్ గెయిన్ కోసం మరి ఇవేమీ ఇవ్వకూడదు అంటున్నారు కదా, మరి ఏం చేయాలి అని చాలా మంది అడుగుతున్నారు. సో ఏం చేయాలో ఇప్పుడు చూద్దాము. మెయిన్లీ 1 మంత్ లోపు బేబీస్ ఏంటంటే వెయిట్ డిక్రీజ్ అవుతుంది అని చెప్పి చాలా మదర్స్ చెప్తున్నారు. దీనికి రీజన్ ఏంటంటే ఫస్ట్ కామన్గానే బేబీ న్యూ బార్న్ బేబీస్కి ఏంటంటే ఫస్ట్ 5 డేస్లో ఏంటంటే 7 to 10% అనేది వెయిట్ డిక్రీజ్ అవుతుంది. ఇది చాలా కామన్, 99% బేబీస్లో జరుగుతుంది. సో ఫస్ట్ 5 డేస్లో బేబీస్కి వెయిట్ డిక్రీజ్ అవ్వడం అనేది చాలా కామన్ అనమాట. బట్ 10% కంటే బేబీ బర్త్ వెయిట్లో 10% కంటే ఎక్కువ వెయిట్ లాస్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా డాక్టర్ని అనేది కన్సల్ట్ చేయండి. బట్ 10% వరకు అయితే నో ప్రాబ్లం, ఇదైతే కామన్గా జరుగుతుంది. అండ్ 10 to 15 డేస్ తర్వాత, ఖచ్చితంగా ఒక 2 వీక్స్ తర్వాత బేబీ అనేది తన బర్త్ వెయిట్ని గెయిన్ చేయాలన్నమాట. అంటే ఒకవేళ 2 వీక్స్ తర్వాత కూడా గెయిన్ చేయలేదు, ఒకవేళ స్లోగా ఉంది అని అంటే మాత్రం కాస్త స్లోగా ఉంటే నో ప్రాబ్లం. బట్ ఒక 1 మంత్ తర్వాత ఖచ్చితంగా బేబీ బర్త్ వెయిట్ని అనేది క్రాస్ అయ్యేలాగా చూసుకోండి. ఎందుకంటే ఫస్ట్ కొంచెం డిక్రీజ్ అయ్యి తర్వాత మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి 1 మంత్ లోపు ఖచ్చితంగా బేబీ అనేది తన బర్త్ వెయిట్ని క్రాస్ అవ్వాలన్నమాట. ఇది మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. దీనికి కూడా ఒకే ఒక సొల్యూషన్ ఏంటి అని అంటే మీరు బేబీకి ఫ్రీక్వెంట్గా మిల్క్ ఇవ్వడమే. సో మీరు మిల్క్ బాగా ఇస్తూ ఉంటే బేబీ తన బర్త్ వెయిట్ని గెయిన్ చేస్తుంది, అలాగే బర్త్ వెయిట్ని క్రాస్ కూడా చేస్తుంది. ఈరోజు వీడియోలో నేను మళ్ళీ మామ్స్కి ప్రత్యేకంగా ఇంపార్టెంట్గా చెప్తున్న ఒక మెయిన్ థింగ్ ఏంటంటే 0 to 6 మంత్స్ బేబీస్కి మిల్క్ తప్ప ఏమీ ఇవ్వకూడదు. వెయిట్ గెయిన్ కోసం 6 మంత్స్లో బేబీస్కి ఏమీ ఇవ్వకూడదండి, ఓన్లీ మదర్ మిల్క్ మాత్రమే ఇవ్వాలి. ఒకవేళ మీ మదర్ మిల్క్ అస్సలు రావట్లేదు అని అంటే ఫార్ములా మిల్క్ ఇవ్వచ్చు. బట్ మీ మదర్ మిల్క్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఆల్రెడీ నేను టిప్స్ చెప్పాను, అండ్ అలాగే ఎలాంటివి ఫుడ్ తీసుకోవాలి ఇలాంటివి కూడా చెప్పాను, అవి ఒకసారి పాటించండి. మదర్ మిల్క్ సరిపోవట్లేదు ఇంకా అసలు బేబీకి అని అన్నప్పుడు మాత్రమే మీరు ఫార్ములా మిల్క్ అనేది యూజ్ చేయాలి. బట్ ఎక్స్ట్రీమ్ ఎండ్ వరకు కూడా మీరు మీ మిల్క్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే మదర్ మిల్క్లో అన్ని ప్రోటీన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి, అండ్ అలాగే ఫ్యూచర్లో బేబీకి ఇమ్యూనిటీ బాగా డెవలప్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతాయి. అండ్ అలాగే చాలా డిసీజెస్ నుంచి బేబీకి మదర్ మిల్క్ అనేవి కాపాడుతాయి అనమాట. సో 6 మంత్స్ వరకు కూడా వాటర్ కానీ, బయట పాలు కానీ, ఫుడ్ కానీ ఇలాంటివి ఏమీ ఇవ్వద్దు, ఓన్లీ మిల్క్ మాత్రమే ఇవ్వండి.
సో మిల్క్ ఇస్తే వెయిట్ గెయిన్ ఎలా అవుతారు అక్క అని కూడా మీరు అడగొచ్చు. సో దాన్ని కూడా చెప్తాను నేను. సో బేబీ వెయిట్ గెయిన్ అవ్వడానికి 6 మంత్స్ లోపు బేబీస్కి ఓన్లీ మీ మిల్క్ ఇవ్వండి. అది కూడా ఈచ్ బ్రెస్ట్ నుంచి 15 మినిట్స్ మిల్క్ ఇవ్వాలన్నమాట. అంటే మీరు చాలామంది ఏంటంటే కొంతసేపు ఒక 5 మినిట్స్ ఇచ్చి మిల్క్ ఆపేయడము లేదంటే బేబీ తాగట్లేదని చెప్పి మళ్ళీ ఆగడము ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో ఇలాంటివి ఏమి చేయొద్దు. ఫ్రీక్వెంట్గా మిల్క్ ఇవ్వాలి, అంటే ఎవ్రీ 2 అవర్స్కి మిల్క్ ఇవ్వాలి బేబీకి. అలాగే ఈచ్ బ్రెస్ట్ నుంచి 15 మినిట్స్, మినిమం 15 మినిట్స్ మిల్క్ ఇవ్వాలి. దీనివల్ల బేబీ మిల్క్ బాగా తాగడం వల్ల వెయిట్ గెయిన్ అనేది పెరుగుతారు. సో మిల్క్ తప్ప మీరు 6 మంత్స్లో బేబీస్కి ఏమీ యూజ్ చేయగలదు. మెలకుగా ఉన్నప్పుడు బేబీకి ఎవ్రీ 2 అవర్స్కి అయితే మిల్క్ అనేది ఇవ్వాలి. ఒకవేళ బేబీ పడుకుంది, డీప్ స్లీప్లో ఉంది అంటే 3 అవర్స్ వరకు కూడా వెయిట్ చేయొచ్చు. ఒకవేళ 3.5 అవర్స్ కూడా బేబీ డీప్ స్లీప్లో ఉంది అనుకున్నప్పుడు 3.5 వరకు కూడా ఓకే. బట్ 4 అవర్స్ మించి ఎప్పుడు బేబీకి మిల్క్ ఇవ్వకుండా మాత్రం ఆపొద్దు. తర్వాత చాలాసేపు వరకు మళ్ళీ 2 అవర్స్ 3 అవర్స్ వరకు కూడా మిల్క్ ఇవ్వకుండా ఉంటారనమాట. సో అలా చేయొద్దు. ఖచ్చితంగా బేబీ 15 మినిట్స్ ఈచ్ బ్రష్ తాగేలా చూసుకోండి. ఇలా తాగడం వల్ల బేబీ వెయిట్ గెయిన్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. మరి ఇలా తాగడం వల్ల బేబీ వెయిట్ గెయిన్ ఎలా అవుతుందో నేను అది మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకా వివరంగా చెప్తాను. బట్ ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం ఈ టిప్ ఖచ్చితంగా పాటించండి. మధ్యలో ఒకవేళ బేబీ యొక్క మిల్క్ కానీ డిమాండ్ చేస్తే అప్పుడు కూడా ఇవ్వచ్చు మీరు మిల్క్ని. బట్ మదర్ మిల్క్ తాగే వాళ్ళు ఓకే, మరి ఫార్ములా మిల్క్ వాళ్ళ సంగతి ఏంటి అని అంటారా. ఫార్ములా మిల్క్ కూడా ఎవ్రీ 2 అవర్స్కి ఒకవేళ మీకు మరీ రావట్లేదు అని అనుకున్నప్పుడు మాత్రమే మీరు ఫార్ములా మిల్క్ ఇవ్వండి. నేను మిల్క్ మదర్ మిల్క్ ఇంక్రీజ్ అవ్వడానికి చాలా టిప్స్ చెప్పాను, ఒకసారి ఆ వీడియోస్ అయితే చూడండి. మీకు లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఫార్ములా మిల్క్ కూడా ఎవ్రీ 2 అవర్స్కి ఇస్తూ ఉండండి. న్యూబోర్న్ బేబీస్ అయితే 60 ml నుంచి తాగుతూ ఉంటారు, 60 ml టు 90 ml అలా తాగుతూ ఉంటారు. అండ్ 1 మంత్ 2 మంత్స్ బేబీస్ ఏంటంటే 90 ml టు 120 ml అనేవి తాగుతూ ఉంటారు. సో ఇలా బేబీకి సరిపోయేంత మిల్క్ మీరు ఖచ్చితంగా ఇవ్వండి. ఈ 6 మంత్స్ లోపు మిల్క్ ఇస్తే సరిపోతుంది, ఫార్ములా మిల్క్ ఆర్ మదర్ మిల్క్. ఈ 2 మాత్రమే బేబీకి ఇవ్వాలి, వేరే ఏమీ అవసరం లేదు. అండ్ బేబీ వెయిట్ గెయిన్లో సెకండ్ మెయిన్ థింగ్ ఏంటంటే నైట్ ఫీడ్స్ అనమాట. సో చాలామంది మదర్స్ ఏంటంటే డే టైమ్ మిల్క్ బాగానే ఇస్తారు, ఎవ్రీ 2 అవర్స్కి మెలకుగా ఉంటారు కాబట్టి ఎవ్రీ 2 అవర్స్కి ఇవ్వడము ఇవన్నీ కూడా బాగానే చేస్తారు. బట్ నైట్ టైంకి వచ్చేటప్పటికి ఏంటంటే మదర్ పడుకోవడము లేదంటే బేబీ పడుకుందను నైట్ టైం కాబట్టి కొంచెం లేజీగా బిహేవ్ చేయడం ఇలాంటి వాటి వల్ల ఏంటంటే బేబీకి మిల్క్ అనేది నైట్ టైం సరిగ్గా ఇవ్వరు. బట్ డే టైం కన్నా నైట్ టైం ఇచ్చిన మిల్క్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్. నైట్ టైం ఫీడ్ ఇవ్వడం వల్ల ఏంటంటే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా చాలా ఎక్కువ హెల్ప్ అవుతుంది. అలాగే డే టైంలో ఇచ్చింది అనుకంటే నైట్ టైంలో ఇచ్చింది మోర్ దాన్ 2 టైమ్స్ ఎక్కువగా పనిచేస్తుంది అనమాట. సో నైట్ ఫీడ్స్ ఖచ్చితంగా ఇవ్వండి. ఎవ్రీ 2 అవర్స్కి అయితే ఇవ్వడానికి ట్రై చేయండి, అలారం పెట్టుకుని అయినా సరే ఇవ్వండి. ఒకవేళ మీకు 3 అవర్స్ వరకు కూడా వెయిట్ చేసినా పర్వాలేదు, బట్ 3 అవర్స్ కూడా దాటొద్దు. సో నైట్ టైం కూడా ఖచ్చితంగా 3 to 4 ఫీడ్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వండి ఫ్రెండ్స్. ఒకవేళ బేబీ 10 అవర్స్ 12 అవర్స్ పడుకున్నా సరే అందులో మీరు హాఫ్ లేదంటే ఒకటి తగ్గినా పర్వాలేదు, మినిమం హాఫ్ ఉండేలాగా చూసుకోండి, ఒకటి తగ్గిన కూడా నో ప్రాబ్లం. నైట్ ఫీడ్స్ వల్ల కూడా బేబీ చాలా వెయిట్ గెయిన్ అనేది అవుతుంది. సో పర్ డేలో ఖచ్చితంగా 6 to 8 టైమ్స్ ఫీడ్ ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్. సో ఈ 2 టిప్స్ పాటిస్తే చాలు, బేబీ అనేది చబ్బీగా అవుతారు. మీరు వేరే ఎక్స్టర్నల్గా ఏమీ చేయక్కర్లేదు, ఈ 2 టిప్స్ ఖచ్చితంగా పాటించండి. సో బేబీ చబ్బీగా అవ్వాలంటే ఎప్పుడు ఫ్రీక్వెంట్గా మిల్క్ ఇస్తూ ఉండండి చాలు. మరి ఈ మిల్క్ ఎలా ఇవ్వాలి, ఎందుకు నేను ఈచ్ బ్రెస్ట్ నుంచి 15 మినిట్స్, మినిమం 15 మినిట్స్ మిల్క్ ఇమ్మని చెప్తున్నాను, ఈ ఇలా ఇవ్వడం వల్ల బేబీకి ఎలా వెయిట్ గెయిన్ అవుతుంది ఇవన్నీ కూడా నేను వివరంగా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది ఫ్రెండ్స్ ఇప్పటికి మీకు ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను. సో బేబీకి ఫ్రీక్వెంట్గా మిల్క్ ఇస్తూ ఉండండి, దానివల్ల బేబీ ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అవుతుంది, వేరే ఏమీ అవసరం లేదు. 6 మంత్స్లో బేబీస్కి మిల్క్ తప్ప వేరే ఏమీ అవసరం లేదు. సో దీనికోసం అయితే టెన్షన్ పడకండి. అండ్ నా నెక్స్ట్ వీడియోలో బేబీ చబ్బిగా అవ్వడానికి మదర్ మిల్క్ ఏ పొజిషన్లో ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, అండ్ అలాగే ఏ ప్రాసెస్ని మనం ఫాలో అవ్వాలి, ఈచ్ బ్రష్ నుంచి 15 మినిట్స్ మిల్క్ ఎందుకు ఇమ్మంటున్నాను, ఇవన్నీ వివరంగా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. సో నెక్స్ట్ వీడియో కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో బేబీ చబ్బిగా అవ్వడానికి ఆ విషయాలన్నీ మరీ వివరంగా తెలుసుకుందాము. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.